కరోనా ఫస్ట్ వేవ్, కరోనా సెకండ్ వేవ్, కరోనా థర్డ్ వేవ్. ఫస్ట్ వేవ్ అప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలు నరేంద్ర మోడీని బాగా నమ్మారు. సెకండ్ వేవ్ అప్పుడు మొదట నష్టపోయారు. అప్పుడే ఆయన రేటింగ్స్ కూడా డౌన్ అయినాయి. ఎందుకు అంటే ఒక్కసారిగా యాక్షన్ కొరత రావడం, రాష్ట్రాలు చేతులు ఎత్తేసి కేంద్రం మీద తోసేసి దాని మీద రచ్చరచ్చ చేయటం, చివరికి అప్పటికప్పుడు యుద్ధ విమానాలని పంపించి ఇవన్నీ చేసుకుంటొచ్చేలోపు ఈలోపు తన గ్రాఫ్ డౌన్ అయింది. సెకండ్ వేవ్లో ఫెయిల్యూర్ అన్నటువంటి కోణంలో తర్వాత మళ్ళీ అది దారికి పెట్టి వెంటనే వారం 10 రోజుల్లోనే మొత్తం సెట్ చేసేటప్పటికి మళ్ళీ తన ఇమేజ్ ప్యాటర్న్ పెరిగింది. బట్ ఇప్పటికీ కూడా కరోనా థర్డ్ వేవ్లు, ఫోర్త్ వేవ్లు ఇవన్నీ ఫేస్ చేస్తున్నటువంటిది అమెరికా, బ్రిటను, యూరోపియన్ దేశాలు అవన్నీ కూడా. అక్కడ ఉన్న పాలకుల మీద మాత్రం ఆ ఇంపాక్ట్ కంటిన్యూగా పడుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళ మీద మాటలు మాట్లాడి చివరికి వాళ్ళు ఫెయిల్యూర్. ఇప్పుడు బీబీసీ ఇక్కడ గురించి సొల్లి కబుర్లు బోల్డ్ రాసుకొచ్చింది. తగలబడుతున్నటువంటి శవాలను చూపించి ఇంకేముంది, భారతదేశం ఇట్టయిపోయింది, బూడిదతో పేరుకుపోయింది, మంటలు ఆకాశాన్ని అంటుతున్నాయి లాంటివి రాసుకొచ్చింది. అదే అమెరికాలో ఇప్పుడు 12 లక్షల 15 లక్షల కేసులకు వెళ్తే న్యూయార్క్ టైమ్స్ వాడు రాయడు, బీబీసీ వాడు రాయడు. అదే బ్రిటన్లో చివరికి బ్రిటన్ ప్రధానమంత్రికే గ్రాఫ్ డౌన్ అయిపోయింది బికాజ్ ఆఫ్ కోవిడ్ ఫెయిల్యూర్. ఓ పక్కన వ్యాక్సిన్స్ వద్దనేవాడు, ఓ పక్కనేమో మాస్కులు వద్దనేవాడు, శానిటైజర్లు వద్దనేవాడు, అసలు కరోనా నిబంధనలు వద్దనేవాడు ఒకవైపున ఉద్యమాలు చేస్తుంటా, రెండో పక్కన పెరిగిపోతున్న కేసులతో చచ్చిపోతున్నటువంటి వాళ్ళ గురించి ఏం పట్టించుకోవట్లేదని ఇంకో పక్కన. ఈ అతి ప్రజాస్వామ్యం, అతి స్వేచ్ఛ, అతి హక్కులతో వచ్చిన సమస్య అధినాయకత్వాలనే దెబ్బగొడుతుంది. తాజాగా బోరిస్ జాన్సన్ కెపాసిటీ డౌన్ అయిందంటే, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ క్రైసిస్. రీసెంట్ సర్వే క్యారీడ్ అవుట్ బై యుగో రివీల్స్ దట్ 50% ఆఫ్ కన్జర్వేటివ్ ఓటర్స్ హూ బ్యాక్డ్ జాన్సన్ ఇన్ 2019 నౌ బిలీవ్ దట్ జాన్సన్ ఈజ్ నాట్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ యాజ్ ద కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్. తనకి గ్రంథంలో ఓట్లేసిన వాళ్లల్లో వాళ్లే 50 మంది దాకా అతను వేస్ట్ అన్నటువంటిది తేలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే పరిస్థితి జో బైడెన్కి కూడా డౌన్ అయింది. క్రమంగా ఒక్కొక్కళ్ళొక్క ఇప్పుడు కెనడా ప్రధానమంత్రి దాక్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. మనల్ని ఎక్కిరించిన వాళ్ళందరూ ఇవాళ వివాదాల్లో పడుతున్నారు.